हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल संध्या हेल्दी किचन। वरलक्ष्मी व्रतम लो वरलक्ष्मी अम्मवारी तुम रकल नैवेद्यम पेट्टडम आनवायती। ई तुम रकल नैवेद्यालनु नेनु तुम वीडियोलो मीकु शेर चेस्तुन्नानु। ई वीडियोलो मनम रव्व केसरी लेदा रव्व प्रसादम एला तयार चेयालो चूद्दाम। मिगिलिन 8 प्रसादाल योक्क लिंक अनेदी नेनु डिस्क्रिप्शन लो शेर चेशानु मीकोसम, डिस्क्रिप्शन लो चूडंडी। ఈ రవ్వ ప్రసాదం తయారు చేసుకోవడానికి ముందుగా జీడిపప్పు కిస్మిస్లను నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి। ఇలా జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్వీట్కి। ఈ రెండు ఫ్రై అయిపోయి కదండి, ఇప్పుడు 1 కప్ రవ్వ తీసుకోవాలి, గోధుమ రవ్వ। రవ్వ తీసుకొని రవ్వను కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి, బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఈ రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి। 1 కప్ రవ్వ తీసుకున్నాం కదండి, 1 కప్ షుగర్ పడుతుంది అందులో। సో షుగర్ ని కూడా అందులో యాడ్ చేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు 4 కప్ మిల్క్ తీసుకోవాలండి। 4 కప్ మిల్క్ ఒక బౌల్ లో తీసుకొని బాగా వేడి చేసుకోవాలి। మిల్క్ బాగా బాయిల్ అయిపోయి కదండి, ఇందులో మనం ఆల్్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదండి, అడుగు భాగాన్ని కంటకుండా కలుపుకోవాలండి। రవ్వ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని పాలల్లో యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలండి। యాలకుల పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలండి। 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి। ఘీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। అంతేనండి, మనకి గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయింది। చూశారు కదా, ఎంతో సింపుల్ గా వరలక్ష్మి అమ్మవారికి చేసిన నైవేద్యాల్లో ఒకటైన గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేయండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహం పొందండి। మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।